సివిఆర్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. గ్రహఫలం శీర్షికన మనము ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలతో పాటు ప్రేక్షకులు అడిగే వారి జాతకంలో ఉండే అన్ని రకాల సమస్యలకు కూడా మనం ఈరోజు ఈ కార్యక్రమంలో వారు అడిగే ప్రశ్నలకు జవాబు ఇవ్వటం అనేది కూడా ఉంటుంది. మరి ముందుగా మనం విఘ్నేశ్వరుడి యొక్క ప్రార్థన చేసుకుని తర్వాత కార్యక్రమంలో మనం ముందుకెళ్దాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఈరోజు మధ్యాహ్నం వరకు చిత్త నక్షత్రం, తదనంతరం మరి స్వాతి నక్షత్రం. ఈరోజు ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు సప్తమంలో చంద్ర సంచారం వల్ల భార్యాభర్తల మధ్య ఏవో రకమైన చికాకులు ఎదురవడానికి ఉంటుంది. భాగస్వామ్య వ్యవహారాల్లో ఉండేవారు మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. ఇక దూర ప్రయాణాల కోసం వేచి ఉన్న వాళ్ళకి శుభవార్తలు వినే అవకాశాలు కూడా లేకపోలేదు. మొత్తం మీద చూసినప్పుడు మేషరాశి వారు ఈరోజు భాగస్వామ్యము, జీవిత భాగస్వామ్యము వీరి విషయాల్లో కొంతవరకు శ్రద్ధ వహిస్తే ఈరోజు అధిక భాగం మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈరోజు వీరు ఎక్కువగా వెంకటేశ్వరుని పూజించడం వల్ల అన్ని విధాల మేలు జరుగుతుంది. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈరోజు చాలా చక్కటి అవకాశాలు లభించడం అనేది ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం కూడా ఉంటుంది. ఇక మానసికంగా అయితేనేమి, శారీరకంగా అయితేనేమి, ఆర్థికంగా అయితేనేమి, ఎలా చూసినప్పటికీ కూడా ఏదో రకమైన సంతృప్తి వాతావరణం నిండి ఉండటం అనేది కూడా ఈరోజు వృషభరాశి వారికి కనిపిస్తుంది. వృషభరాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మరిన్ని అనుకూలమైన ఫలితాలు పొందడానికి కూడా ఉంటుంది. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు భార్యాభర్తల మధ్యనే కాకుండా సంతానపరంగా కూడా ఏవో రకమైన సమస్యలు కానీ ఆందోళన కానీ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. కవులు, కళాకారులు ఇలా ఎవరికైనా సరే కళారంగాల్లో, సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభించేందుకు కూడా ఆస్కారం అయితే ఉంది. వృత్తి ఉద్యోగాల్లో పొరపాట్లు లేకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ఎక్కువగా ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు ఏదో విధంగా మానసిక వ్యాకులత పెరగటం అనేది ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఏవో రకమైన వాగ్వివాదాలు, అనవసరపు ఆందోళనలు ఉండటం అనేది కూడా ఉంటుంది. ఏ పని చేసుకున్నప్పటికీ కూడా ఎంతో కొంత అది వాయిదా పడే అవకాశం కూడా లేకపోలేదు. నడుముకి సంబంధించిన కానీ, కఫానికి సంబంధించిన కానీ, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఈరోజు కలిగే ఆస్కారం అయితే ఎక్కువ కనిపిస్తుంది. కనుక కర్కాటక రాశి వారు ఈరోజు కొద్దిగా అచితూచి అడుగు వేయవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కనుక కర్కాటక రాశి వారు ఈరోజు ఎక్కువగా ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల వారి జాతకంలో ఈరోజు అసౌకర్యాన్ని మరి తక్కిపెచ్చుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారం అన్నట్టుంటుంది. ఎప్పటి నుంచో వేచి ఉన్న కబురు మరి లభించడం అనేది కూడా ఉంటుంది. ఈ ఎంతో కొంత ఇంట బయట కూడా ప్రోత్సాహకరమైన వాతావరణం లభిస్తుంది. ఇన్నాళ్ళు వీరు ఎవరినైతే అర్థం చేసుకోలేదని బాధపడుతున్నారో వారు వీరిని అర్థం చేసుకునేందుకు ఒక సుగమమైన వాతావరణం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఈరోజు సింహరాశి వారికి అత్యధిక భాగం మంచి ఫలితాలు ఉంటాయంటలో సందేహం లేదు. అయినప్పటికీ కూడా ఈరోజు వీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మరింత మంచిని పొందడానికి ఉంటుంది. కన్యారాశి. కన్యారాశి వారు ఈరోజు ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎక్కువ కనిపిస్తుంది.
ఇంట్లో ఎవరో ఒకరి రూపేణ అనారోగ్యాలకి కానీ, అలాగే ఆర్థికపరమైన లావాదేవీల్లో ఏవో రకమైన అపశృతులు కానీ దొరికే అవకాశాలు అయితే ఎంతైనా కనిపిస్తున్నాయి. ఇటు ఆరోగ్యపరంగా చూసుకుంటే కడుపుకు సంబంధించిన కానీ, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన కానీ కొన్ని అనారోగ్యాలు చుట్టుముట్టడానికి ఉంది. అలాగే ఇంట్లో ఎవరైనా సరే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నట్టయితే వారి పరంగా కూడా ఏదో రకంగా మానసిక ఆందోళన కనిపిస్తుంది. కనుక కన్యారాశి వారు ఈరోజు ఎక్కువగా ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మరింత అనుకూలమైన ఫలితాలు పొందడానికి ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు అన్ని విధాల ప్రోత్సాహకరమైన వాతావరణం లభించడం అనేది ఉంటుంది. ఏ పని చేసినా కూడా ఆ పనిలో ఉత్సాహం నిబిడీకృతమై ఉండటం అనేది కూడా కనిపిస్తుంది. అలాగే ఎప్పటి నుంచో రావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈరోజు వీరికి ఎంతో కొంత అందుకునేందుకు కూడా ఆస్కారం అయితే కనిపిస్తుంది. దూర ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. ఇంట్లో ఎవరైనా సరే కళ్యాణం కోసం వేచి ఉంటే వారికి కూడా ఈరోజు ఎంతో కొంత ప్రోత్సాహకరమైన అడుగులు పడడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా తులారాశి వారు ఈరోజు ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఖర్చులు చేదాటిపోవటం అనేది ఉంటుంది. అలాగే అనవసరపు దోబర, ఆ తర్వాత మనం దేనికో ఖర్చు పెడదాం అనుకుంటే దేన్నో ఖర్చు పెట్టి ఇబ్బంది పడటం అనేది కూడా ఉంటుంది. అలాగే ఎవరికైనా సరే ఇచ్చి నష్టపోవడానికి కూడా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈరోజు అప్పులు తీసుకోవటం కానీ, అప్పులు ఇవ్వటం కానీ, ఇలాంటివి సాధ్యమైనంత వరకు తగ్గించుకోవటం అనేది అవసరం ఉంది. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా వేగాన్ని తగ్గించుకోవటం అనేది కూడా చాలా అవసరం అని చెప్పవలసి ఉంటుంది. ఈరోజు వీరు ఎక్కువగా ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు అనటంలో సందేహం లేదు. ధనుర్రాశి వారికి ఈరోజు లాభంలో చంద్రుడి సంచారం వల్ల అన్ని విధాల ప్రోత్సాహకరమైన వాతావరణం లభించడం అనేది ఉంటుంది. ఇటు వ్యాపారపరంగా అయితేనేమి, లేదా ఉద్యోగంలో ఉన్నవారికి ఉద్యోగపరంగా అయితేనేమి, స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవారికి స్వతంత్ర వృత్తుల పరంగా అయితేనేమి చాలా అనుకూలమైన వాతావరణం కనిపించడం అనేది ఉంటుంది. వీరి ప్రతిభా పాఠవాళ్ళు 10 మంది గుర్తించి ప్రశంసించడం అనేది కూడా అనిపిస్తుంది. ఖర్చులు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా రాబడి కూడా అలాగే లభించడం వల్ల ఎలాంటి సమస్య లేకుండా ఈరోజు పరిపూర్ణంగా ఆనందం అనుభవించడం అనేది కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈరోజు వీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మరింత మంచి జరుగుతుంది అంటలో సందేహం లేదు. మకర రాశి వారికి ఈరోజు ఉద్యోగంలో ఉన్నవారికి ఆకస్మికంగా మార్పులు కానీ, లేదా కొత్త బదిలీలు కానీ ఉండటం అనేది కూడా సంభవించవచ్చు. అలాగే ఏదైనప్పటికీ కూడా తన కింద పనిచేసేవారైతేనేమి, తన పైవారితోనేమి ఏదైనా సరే మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే తండ్రి ఆ వైపు నుంచే బంధువుల పరంగా కూడా ఏవో రకమైన చికాకులు ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సంభాషణలు జరిపే విధానంలో ఎంతో కొంత జాగ్రత్త పడటం అనేది కూడా ఈరోజు మకర రాశి వాళ్ళకి కొంత అవసరమై ఉంది. ఏదైనప్పటికీ కూడా మకర రాశి వారు ఈరోజు కొంతవరకు వృత్తి ఉద్యోగాల్లో జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈరోజు వీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మరింత మేలు జరుగుతుంది అంటలో సందేహం లేదు. కుంభరాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే అదృష్టం అనుకుంటూ ఉంటామో ఆ అదృష్టం నోటిదాకా వచ్చి లాస్ట్ మినిట్లో తప్పిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నాన్నగారు కూడా వీరిని, లేదా అటు వైపు ఉండే బంధువులు వీరిని కొంతవరకు అపార్థం చేసుకోవటం అనేది కూడా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో తొందరపాటు అనేది కూడా పనికిరాదు. తర్వాత దూర ప్రయాణాల్లో ఉన్నవారికి కూడా, లేదా దూర ప్రాంతాల్లో ఇప్పటికే స్థిరపడి ఉన్నవారికి కూడా ఈరోజు ఎంతో కొంత ఏవో రకమైన ప్రతికూల వాతావరణం అయితే కనిపిస్తుంది. కనుక ఈరోజు వీరు ఎక్కువగా అమ్మవారిని పూజించడం వల్ల, ముఖ్యంగా లలితాదేవిని కానీ దుర్గాదేవిని కానీ ఆరాధించడం వల్ల ఈరోజు వీరికుండే ఇబ్బందులను కొంతవరకు తగ్గించుకోవడానికైతే ఆస్కారం ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో అవమానాలు, ఆకస్మిక వాగ్వివాదాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి.
బయట నుంచి రావాల్సిన ధనం ఏదైతే ఉంటుందో అది సకాలంలో రాలేకపోవటం అనేది ఉంటుంది. చివరి నిమిషం వరకు కూడా ప్రతి పనిలోనూ ఎంతో కొంత ఒత్తిడి అనేది కూడా ఉండటం అనేది ఉంటుంది. చివరి నూటల్లో ఏదో విధంగా దైవవశాత్తు బయటపడటం అనేది కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈరోజు వీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మేలు జరుగుతుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు. అయితే ఈరోజు మనం ముఖ్యంగా రాబోయే సమీప కాలంలో ప్రస్తుతం కుజుడు శని యొక్క సంచారం సరిగ్గా లేనందువలన ఇళ్లలో కానీ తర్వాత వ్యాపార రంగంలో కానీ తర్వాత దేశీయ పరంగా కానీ ఏవో రకమైన ఆకస్మిక ఇబ్బందులు తలెత్తడానికి కానీ ప్రమాదాలు చోటు చేసుకోవడానికి కానీ అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు కూడా ప్రతి వారు కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా వారి ఇళ్లలో ప్రతి బుధవారం కొద్దిగా విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల కూడా రాబోయే అన్ని విషయాల్లో కూడా కొంత మంచి పెరగడానికి ఉంటుంది. కనుక ఈ దైవ ఆరాధన అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సాధ్యమైనంత వరకు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం కానీ విష్ణు యొక్క నామాన్ని నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఈ రకంగా చేయటం వల్ల కూడా మనకుండే ఇటు ఇంటి బయట సమస్యల్ని మనం అధిగమించడానికి ఉంటుంది. కనుక ఎవరి శక్తి కొద్దీ వారు ఈ రకమైన నారాయణ యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా మనం కొన్ని మంచి ఫలితాలు పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. హలో, నమస్కారం అండి గురుగారు. నమస్తే, చెప్పండి అమ్మా. మా పాప అండి 1990 ముందు డేట్ పుట్టిందండి. 2/5/1990 టైం ఎప్పుడండి? సాయంత్రం 5:18 హలో చెప్పండి అండి గురుగారు. నమస్కారం, చెప్పండి. నమస్తే. ఇప్పుడు ప్రస్తుతం అయితే కొద్దిగా పీరియడ్ బాగుండలేదు, అన్ని దగ్గర వచ్చి పొందలేకపోవటం, ఇంట్లో కూడా ఏ రకంగా మానసిక చికాకులు అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది. సో 2024 జూలై అంటే ఈ సంవత్సరం జూలై నుంచి మాత్రం చాలా చక్కటి అవకాశాలు లభించడం అనేది ఉంటుంది. ఆల్రెడీ పెళ్ళై ఉంటే కనుక భార్యాభర్తల మధ్య ఉండే చికాకులు అనేది తగ్గటం, సంతాన పరంగా కూడా కొంత అనుకూలత రావటం అనేది కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే జూలై వరకు అనుకూలత లేదు, కనుక అప్పుడప్పుడు జూలై దాకా కూడా సాధ్యమైనంత వరకు సుబ్రహ్మణ్య స్వామికి అప్పుడప్పుడు మంగళవారాలు అభిషేకాలు చేయిస్తే మంచిది. ఉంగరం ఏదైనా పెడదాము అనుకుంటే కనుక ఇంద్రనీలం పెట్టడం వల్ల కూడా మంచి జరుగుతుందండి. హలో హలో, నమస్తే గురువుగారు. బాగున్నారు? బాగున్నానండి, చెప్పండి. మన్నయ్య వివాహం గురించి తెలుసుకుందామని చెప్పి కనుక్కుందామని చేశాను గురువుగారు. తప్పకుండా అమ్మా, చెప్పండి. ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/1/1391 1991 అవునండి. 13/1/1 రైట్. 1991 ఆదివారం పుట్టారు. టైం ఎప్పుడండి? ఉదయం 8 గంటలకు అండి. ఏంటండి? ఉదయం 8 గంటలకు. 8, ఓకే. ఏ ఊళ్ళో పుట్టారు? జగ్గేపేట అండి. అయితే ఈయనకి వివాహస్థానంలో కొద్దిగా రాహుకేతు ఉండటం వల్ల సంబంధాలు దగ్గరదాకా వచ్చి కాలేకపోవటం అనేది కనిపిస్తుంది. అసలు ఇప్పటికే పెళ్ళైనా కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా సక్రమంగా లేకపోవటం అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు కొత్తగా ఇప్పటికీ పెళ్ళి కాకపోతే పెళ్ళి కావడానికి మాత్రం ఇటీవలే అంటే 27 ఈరోజే. సో 27 నుంచి కరెక్ట్గా అనుకూలత రావటం అనేది ఉంది. ఇక్కడ నుంచి 3-4 నెలలలోపు వీరికి సాధ్యమైనంత వరకు వివాహం కుదరటం కానీ లేదా కళ్యాణం అవటం కానీ ఖచ్చితంగా సంభవించడం అనేది ఉంటుంది. అప్పటిదాకా కూడా కొద్దిగా ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా 7 సోమవారాలండి 7 సోమవారాలు కొద్దిగా పాలు బియ్యము కలిపి ఏదైనా చెట్టు లేదా మొక్క మొదల్లో జల్లి వివాహపరంగా ఉన్న ఇబ్బందులు తొలగాలని కోరుకుంటూ ఆ రకంగా చేయటం వల్ల సాధ్యమైనంత తొందరలోనే వీరికి పెళ్ళయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఉంగరం ఏదైనా పెడదాము అనుకుంటే కనుక వీరికి డైమండ్ పెట్టడం వల్ల మంచి జరుగుతుందండి. హలో హలో చెప్పండి సార్. 13/7/1996 సార్ డేట్ ఆఫ్ బర్త్. 13/7/1996 పేరు కిరణ్ బాబు. ఓకే, సమయం ఇప్పుడండి? 7:45 ఉదయం రాత్రి అండి? రాత్రి, సాయంత్రం, శనివారం. రైట్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే ఇది దేంట్లోనూ స్థిరపడలేకపోతున్నాను సార్. అందుకని
ఓకే, ఏ పని తీసుకున్నప్పటికీ కూడా అవి దగ్గర దగ్గర వస్తున్నాయి, కావట్లేదు. ముఖ్యంగా అదృష్ట స్థానంలో రాహు కేతువు సంబంధించిన దోషం ఉండటం వల్ల ఎప్పటికప్పుడు సక్సెస్ నోటి దాకా వస్తున్నట్టు ఉండటం, నోట్లోకి వెళ్తుంది అనుకునే టైంకి ఏదో రకంగా అపశృతి కలగటం అనేది ఉంది. చిన్నప్పటి నుంచి ఏ పని అయినా సరే ఒత్తిడి లేకుండా కానీ లేదా ఆటంకాలు లేకుండా ఏది సులభంగా మీకు పూర్తి కాలేకపోవటం అనేది కూడా ఇప్పటిదాకా జరిగింది. అయితే మీకు సాధ్యమైన తొందరలోనే చాలా మంచి అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. మే 12 నుంచి మీరు అన్ని విధాలుగా కూడా స్థిరపడటం అనేది ఉంటుంది. కనుక మే 12 దాకా కూడా అప్పుడప్పుడు కొద్దిగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోండి. ఉంగరం ఏదైనా పెడదాము అనుకుంటే కనుక మయూరి నీలం అనేది ఉంటుంది, అది కుడి చేతి మధ్య వేలుగా పెట్టండి. చాలా చక్కటి అనుకూలమైన మార్పులు లభిస్తాయండి. హలో, అదే నా పేరు గోపి శర్మాదయ్య. 1985 12వ నెల తేరిక్ 6 అండి. 6-12 సమయం ఎప్పుడండి? టైం ఉదయం 5 గురికి. అయితే మీకు ఇంకా ప్రస్తుతమైతే అంత అనుకూలంగా లేదు. అటు బా పెళ్ళి అయ్యి ఉంటే అక్కడ ఇంట్లో కూడా ఏ రకమైన మానసిక చికాకులు, ప్రతి పనిలో కూడా ఒత్తిడి, ఒక టెన్షన్ వదులుతుంది అనుకునే టైంకి ఇంకో టెన్షన్ రావటం అనేది ఉంటుంది. సో ఎవరితో ఎంత మంచిగా వ్యవహరించినా కానీ ఏవో రకమైన తలనొప్పులు ఎదురవడానికి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఎప్పటికప్పుడు కొంత బాగుంది అనుకునే టైంకి మళ్ళీ ఏదో రకమైన సమస్యలు అయితే ఎక్కువ కనపడుతున్నాయి. ఈ రకమైన పరిస్థితులన్నీ కూడా ఇంకా 1 అంటే ఇంచుమించుగా 2025 మే దాకా కనబడుతుంది. 2025 మే నుంచి మాత్రం మీ జీవితం అన్ని విధాలా చాలా ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఇలా ఎలా చూసినప్పటికీ కూడా చాలా అదృష్ట బాటకు పట్టడం అనేది ఉంటుంది. అది 2025 మే నుంచి ఉంటుందండి. సో 2025 మే దాకా క్రమం తప్పకుండా అప్పుడప్పుడు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోండి. ఉంగరం ఏదైనా పెడదాము అనుకుంటే కనుక పచ్చ పెట్టండి, చాలా చక్కటి మంచి మార్పులు అయితే కనిపిస్తాయండి. మా బాబు కోసం అండి, సంబంధం కోసం. చెప్పండి మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఫిబ్రవరి 6 93. సమయం ఎప్పుడండి? 45 అండి సార్. ఓకే, అయితే మీ అబ్బాయికి ఇంకా కొద్దిగా టైం పడుతుంది, పెళ్ళి అవ్వడానికి ఇంకా కొద్దిగా అనుకూలత రాలేదు. సో ఈ సంవత్సరము సెప్టెంబర్ నుంచి అనుకూలత రావటం అనేది ఉంది. సెప్టెంబర్ దాకా కూడా సంబంధాలు దగ్గరదాకా వచ్చి కాలేకపోవటం అనేది ఉంది. ఇక పెళ్ళి కాకుండా మిగతా అన్ని విషయాలు 2027 నుంచి చాలా ఎక్కువ మంచి జాతకం అండి. 2027 దాకా వృత్తి ఉద్యోగాల్లో కూడా కొంతవరకు ఒడిదుడుకులు ఉండటం అనేది ఉంటుంది. పెళ్ళికి మాత్రం ఈ సంవత్సరం మే తర్వాత నుంచి మాత్రం అనుకూలత అనేది ఉంటుంది. ఇక మిగతా విషయాలన్నీ మాత్రం 2027 నుంచే ఎక్కువ బాగుంటాయండి. అప్పటిదాకా కూడా ఎక్కువ వినాయకునికి సంబంధించిన పూజలు చేసుకోండి. ఉంగరం ఏదైనా పెడదాము అనుకుంటే కనుక ఇంద్రనీలం పెట్టండి, చాలా అనుకూలమైన మంచి మార్పులు కలగటం అనేది ఉంటుందండి. హలో 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 చెప్పండి సార్. హలో, నా పేరు రమేష్ అండి. ఓకే అండి. హౌస్ సంబంధం అనుకున్నా, అది అవ్వట్లేదు సార్. హౌసా? అవును సార్. ఓకే ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 12-4-71. సరిగ్గా అర్థం అవ్వలేదు. 12-4-71. 12-4-74. 71. సమయం ఎప్పుడు? 71. 71. ఓకే, 12-4-1971. సమయం పుట్టిన సమయం ఎప్పుడు? అవును సార్. పుట్టిన సమయం సమయం అయ్యడం లేదు సార్. విజయవాడలో పుట్టా. పొద్దున రాత్రి అలా ఏమైనా తెలుసా? సమయం తెలుసు సార్. నేను అనేది పొద్దున రాత్రి అదేనా తెలుసా అంటున్నాను. తులారాశి కాదు, నేను అనేది పొద్దున పుట్టారా రాత్రి పుట్టారా అలా అదేమైనా తెలుసా అంటున్నాను. ఓకే 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 ఓకే
అయితే మీకు ఇంకా ఇంటికి సంబంధించిన పనులు పూర్తవడానికి ఇంకా కొద్ది టైం పడుతుందండి. ప్రస్తుతం అయితే ఇప్పటికి కూడా ఇంకా అనుకూలంగా లేదు. ఎప్పటిదాకా ఆ రకంగా మనకి పరిస్థితి ఉంటుంది అంటే కనుక ఈ సంవత్సరము నవంబర్ తర్వాత నుంచి మీకు గృహయోగం కనిపించడం లేదు. నవంబర్ దాకా మాత్రం వీలుగా లేదంటే అప్పటికప్పుడు వాయిదా పడుతూ ఉండటం, ఏదో ఒకటి అనుకుని అడ్వాన్స్ ఇచ్చినా అది కాలేకపోవటం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది. అందుకని ఏదైనా అవకాశం ఉంటే కనుక ఒక 6 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అర్చన లేదా అభిషేకం చేయించండి. ఖచ్చితంగా ఈ గృహానికి సంబంధించిన పని ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. ఉంగరం ఏదైనా పెట్టాలి అనుకుంటే కనుక పగడం పెట్టండి, మంచి జరుగుతుంది. ఓకే. హలో 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 చెప్పండి అమ్మా. హలో సార్, నమస్కారం సార్. గురుగారు నమస్తే అండి. హలో నమస్కారం సార్. నమస్తే, వచ్చినారాయణా. చెప్పండి చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 15/6/98. 15/6/98 పుట్టిన సమయం. హలో టైం, పుట్టిన టైం. హలో హలో గురుగారు, 15/6/1978. 78 సాయంత్రం 5 తర్వాత సార్. 5-6:30. ఓకే. అవును సార్. అయితే ప్రస్తుతం అయితే మీకు పెరియడం ఇంకా కొద్దిగా అనుకూలంగా లేదు. ఏ పని తీసుకున్నప్పటికీ కూడా వాయిదాలు పడుతూ ఉండటం, ఇంట్లో కూడా ఏదో రకమైన ఇబ్బందులు తలెత్తడం, అంటే గృహంలో ఒకరికొకరు కొంత సయోధ్య దెబ్బతింటాం. మనం అనుకున్న విధానంగా వాళ్ళు లేకపోవటం లేదా మన మాట వాళ్ళకి రుచించకపోవటం, ఈ రకంగా ఎంతో కొంత ఏ పనులైనా సరే వాయిదా పడే తత్వం కూడా ఎక్కువ కనపడుతుంది. 2025 జూలై వరకు కూడా మీకు ఇంకా ప్రోత్సాహకరంగా లేదు. ప్రతి పనిలో ఆలస్యాలు ఆటంకాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. 2025 జూలై నుంచి మాత్రం చాలా చక్కటి అనుకూలమైన మార్పులు మీ జీవితంలో సంభవించడం అనేది ఉంటుంది. అప్పటిదాకా కూడా అప్పుడప్పుడు శనివారాలు వెళ్ళి ఆంజనేయ స్వామి గుడిలో 19 ప్రదర్శనాలు చేయండి, లేదా ఆంజనేయుడికి సింధూరము లేదా తమ్ముల పక్కలతో అర్చన చేయించండి. అనుకూలమైన మార్పులు రావటం అనేది ఉంటుంది. ఉంగరం ఏదైనా పెడదాము అనుకుంటే కనుక కనక పుష్ప రాగం పెట్టండి, మేలు జరుగుతుంది. సార్ నేను బీటెక్ చేస్తున్నాను, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందో లేదో తెలుసుకుందామని కాల్ చేశాను. ఓకే, తప్పకుండా అమ్మా. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/9/2004. 17/17 అవును. 2004 17/9/2004 శుక్రవారం. టైం ఎప్పుడండి? టైం గురువారం రాత్రి 12:30 నుంచి 12:40 మధ్యలో. ఎవరిలో పుట్టారు? తెల్లవారితే శుక్రవారం. రైట్, మీరు చెప్పింది రైట్. అయితే మీరు అడిగింది ఏంటంటే నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా అనేది మీ ప్రశ్న. అయితే గవర్నమెంట్ జాబ్ రావడానికి అయితే చాలా ఆస్కారం అయితే ఎక్కువ ఉంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా సర్పదోషం అంటే మొత్తం గ్రహాలన్నీ కూడా రావు కేతు మధ్య ఉంది కాబట్టి ఒక్కొక్క మార్కు 2-2 మార్కుల్లో దగ్గర దాకా వచ్చి పొందలేకపోవటం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది. కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఒక జీవితంలో ఒక 3 సార్లు రాహుకేతు పూజ చేయించుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు పొందటం అనేది ఉంటుంది. ఈ రాహుకేతు సర్పదోషం వల్లే ఒక్కోసారి మీరు ఉద్యోగం కూడా దగ్గర దాకా వచ్చి పొందలేకపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కనుక ముఖ్యంగా మీరు ఆచరించవలసింది ఈ రాహుకేతు పూజ చేయించండి. తప్పకుండా మీకు గవర్నమెంట్ జాబ్ సాధ్యమైన తొందరలోనే రావటం అనేది కూడా ఉంటుంది. ఈలోపు మీరు చేయవలసిందల్లా కూడా ఈ రాహుకేతు పూజ కాకుండా అప్పుడప్పుడు కొద్దిగా వినాయకుడి గుడికి వెళ్ళి నమస్కారం చేసుకోవడం కానీ అవకాశం ఉంటే కనుక దండం మనం ఏమంటాం అర్చన చేయించుకోవడం వల్ల దీనివల్ల కూడా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఉంగరం ఏదైనా పెట్టాలి అనుకుంటే కనుక శ్వేత పుష్యరాగం అంటే తెలుపు రంగులో ఉండే పుష్యరాగం అనేది ఉంటుంది, అది పెట్టుకొని మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుందండి. ఓకే. హలో 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 చెప్పండి సార్. సార్ చెప్పండి చెప్పండి. హలో చెప్పండి సార్. హలో, మా ఆవిడ పేరు పద్మావతి అండి. మీ ఆవిడ గారి పేరు పద్మావతి? ఓకే అండి. చెప్పండి. 19/1978
78 ఏప్రిల్ ఫస్ట్ పుట్టిందండి. 1/4/1978 ఏప్రిల్ 1/4 పుట్టింది. ఉదయం పగల పుట్టింది. ఉదయం 10 సమయం ఎప్పుడు? ఉదయం గుర్తుందండి. అది టైం కరెక్ట్గా గుర్తుంది. కాబట్టి కాస్త మానసిక పరిస్థితి స్థిరంగా ఉండకి సార్ కొంచెం అది ఏదన్నా అది రకమైన గిడిగా మనసు కొద్దిగా ఇదిగా ఉంటుందండి. అదేనండి, ఎప్పుడు ఈ నిర్ణయాలు తీసుకోవడంలో కూడా సలహా అదే అదే నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఇబ్బందులు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఒకసారి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా వచ్చేలాగా కనిపిస్తుంది. ఒకసారి థైరాయిడ్ రావచ్చు, తర్వాత ఈ ఏమైనా సరే జీర్ణ సంబంధించిన వ్యాధులు కూడా మధ్య మధ్యలో రావడానికి ఉంది. ఎలా చూసినప్పటికీ కూడా ఇంకా ఒక సంవత్సరం ఉన్నారు, అంటే ఇంచుమించుగా మనకి 2025 ఆగస్టు వరకు మధ్య మధ్యలో వీరితో సమస్యలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత నుంచి మాత్రం చాలా చక్కటి మంచి మార్పులు ఉన్నాయి. అయితే మనకి ఉన్నంతలో ఇప్పుడు మంచి జరగడానికి మీరు చేయవలసిందల్లా సింపుల్గా ఇంట్లో ఏదైనా సరే ఒక నైరుతి మూల మట్టి వినాయకుడు బొమ్మ అనేది పెట్టండి. ఆమె మెడలో ఏదైనా సరే దేవుడు ఉన్నా లేకపోయినా ఒక గుండటి రెండు బెల్ల అనేది ధరింపజేస్తే కనుక చాలా చక్కటి అనుకూలమైన మార్పులు రావటం అనేది ఉంటుంది. ఉంగరం ఏదైనా పెట్టాలి అనుకుంటే కనుక పచ్చ పెట్టండి, మేలు జరుగుతుంది. హలో 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 చెప్పండి. హలో చెప్పండి. హలో హలో సాంకేతికంగా హలో హలో గ్రహ ఫలం కార్యక్రమంలో మనకి సాంకేతికంగా చిన్న ఇబ్బంది తలెత్తుతున్నట్టుంది. అయితే ఎప్పటిలాగానే మనం ఈరోజు ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం రానున్న కాలంలో దగ్గరలో మనకి ఉగాది ఉంది. ఈ ఉగాది నుంచి మరి ఎవరికైనా సరే ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం తెలుసుకోవాలనే అభిలాష అయితే ఎక్కువ ఉంటుంది. ఈ సంవత్సరం ముఖ్యంగా సింహరాశి వారు అయితేనేమి, కన్యారాశి వారు అయితేనేమి, మీనరాశి వారు అయితేనేమి తగినంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎక్కువ కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల పరంగా ఏవో రకమైన మానసిక చికాకులు ఎక్కువగా ఎదుర్కొనే ప్రమాదం కూడా కనిపిస్తుంది. భార్య నుంచి భర్త, భర్త నుంచి భార్య ఎంతో కొంత ఏదో రకంగా ఎలాగో అలా కొంత విడివిడిగా ఉండవలసిన పరిస్థితులు తలెత్తడం అనేది కూడా కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఈ గృహ జీవితం ఏదైతే ఉంటుందో ఆ గృహ జీవితం అనేది ఆనందకరంగా సంతృప్తికరంగా వెళ్ళే పరిస్థితులు అయితే తక్కువ కనిపిస్తున్నాయి. కనుక ఎవరైతే ఈ రాశుల వాళ్ళందరూ కూడా ముఖ్యంగా సింహరాశి, కన్యారాశి, ఈ మీనరాశి వారందరూ కూడా సాధ్యమైనంత వరకు అంటే మిగతా రాశుల వారు కూడా ఉన్నంతలో ఏదైనప్పటికీ కూడా నిత్యం సుందరకాండ పారాయణం కానీ లేదా హనుమాన్ చాలీసా చదువుకోవటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. ఇవేమీ చేయలేమనుకునేవారు ప్రతి నిత్యము కూడా ఆంజనేయ స్వామికి 3 రకాల నూనెతో అంటే విప్ప నూనె, తర్వాత నువ్వుల నూనె, తర్వాత కొబ్బరి నూనె ఈ 3 కూడా మిశ్రమం చేసి వీటితో దీపారాధన చేయటం వల్ల కూడా అటు ఆర్థికంగా లాభపడతారు. తర్వాత ఇంట్లో ఉండే చిన్న చిన్న సమస్యలను కూడా అధిగమిస్తారు. కనుక సాధ్యమైనంత వరకు ఈ 3 రాశుల వారే కాకుండా ప్రతినిత్యము చాలా మిగతా రాశుల వారందరూ కూడా ఇలా ఆంజనేయ స్వామికి దీపారాధన చేయటం లేదా ఇంట్లో హనుమాన్ చాలీస కానీ సుందరకాండ కానీ తరచూ చదువుకోవటం వల్ల కూడా వారి వారి యొక్క గ్రహస్థితులు మరింత మెరుగుపడతాయంటలో ఎటువంటి ఆక్షేపణ లేదు. హలో 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 చెప్పండమ్మా. హలో 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 చెప్పండి. హలో 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 సాంకేతికంగా కొంత ఈరోజు మనకి అంతరాయం ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నాము అంటే సింహరాశి కానీ, కన్యారాశి కానీ, మీనరాశి వారు కానీ మరింత కొంత జాగ్రత్తగా ఉండాలి. మిగతా రాశులు చేయవలసిన విధి విధానాలు కూడా మనం కొంతవరకు తెలుసుకోవటం అనేది ఉంటుంది. అయితే ఈ తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే చాలామంది ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నారో ఆ వ్యాపారం వారికి కొంతవరకు అభివృద్ధి
చంద్రీయ విధానంలో మనం కొన్ని ఏవైనా సరే ఇప్పుడు కొన్ని సూచనలు చేయటం అనేది ఉంటుంది. వాటిని పాటించటం వల్ల వారి వారి యొక్క వ్యాపారాల్లో ఎంతో కొంత అభివృద్ధి పొందడానికైతే ఆస్కారం ఉంటుంది. ఇది పలానా రాశి అనే దానికి సంబంధం లేకుండా ఎవరైతే వ్యాపార రంగంలో ఉంటారో ఆ వ్యాపార రంగంలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఈ రకమైన కొంతవరకు చేసుకుంటే వారి వారి యొక్క వ్యాపారాలు ఎంతో కొంత అభివృద్ధి సాధిస్తాయనేటంలో సందేహం లేదు. వీరు చేయవలసిందల్లా ఏంటంటే వారు ఎక్కువగా వ్యాపార స్థలంలో డబ్బులైతే ఎక్కడ పెడుతూ ఉంటారో ఆ పెట్టే స్థానం ఏదైతే ఉంటుందో ఆ స్థానంలో ఒక ఆకుపచ్చ వస్త్రంలో కొద్దిగా పెసర్లు అంటే మనకి పెసరట్టుకు ఉపయోగపడే పెసర్లు అవేది గుళ్ళు పెసరగుళ్ళు ఏవైతే ఉంటాయో ఆ పెసరగుళ్ళు కొద్దిగా తీసుకోవాలి. ఆ తర్వాత వచ్చేప్పటికి 2 పసుపు కొమ్ములు కూడా దాంట్లో వేయాలి. తర్వాత 5 రూపాయి నాణాలు పెట్టి వీటిని చిన్న మూటలాగా చేసి ఏదైనా సరే వారి వారి యొక్క వ్యాపార స్థలాలలో పెట్టడం వల్ల ఎంతో కొంత వ్యాపారం వృద్ధి చెందడం అనేది కూడా ఉంటుంది. అలాగే వారి యొక్క వ్యాపార స్థలాల్లో ఎవరైనా సరే మరి ఉత్తరంలో తప్పకుండా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన చిత్రపటం పెట్టుకోవటం వల్ల కూడా లాభం చెందటం అనేది ఉంటుంది. ఇంకా ఎవరైతే ఎవరు దేవుడిని కనుక ఎక్కువ విశ్వసించని పక్షంలో దేవుడి మీద ఒకవేళ నమ్మకం లేని వారు ఎవరైనా ఉంటే వారు వారి యొక్క మొబైల్ ఫోన్స్లో ఎక్కువ గ్రీన్కి సంబంధించిన సీనరీస్ ఇలాంటివి పెట్టుకోవటం వల్ల కూడా లాభం జరుగుతుంది. అలాగే ఉత్తరంలో ఒకవేళ వెంకటేశ్వర స్వామి ఫోటో కనుక పెట్టలేకపోతే కనుక అడవులకి సంబంధించినవి కానీ జలపాతాలకి సంబంధించినవి కానీ ఇలాంటి వాల్ పేపర్స్ గోడకి పెట్టుకోవటం వల్ల కూడా వారి వారి యొక్క వ్యాపారాల్లో ఎంతో కొంత ప్రయోజనం పొందటం అనేది కూడా ఉంటుంది. కనుక వ్యాపార రంగంలో ఎవరైతే ఉంటారో ఈ రకమైన పరిహారాలు ఆచరించడం వల్ల కూడా లాభం పొందుతారు. ఇక ఎవరైతే ఉద్యోగ రంగంలో ఉండి తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే ఆ ఉద్యోగాల్లో స్థిరత్వం లేక బాధపడుతున్నారు మంచి మంచి అవకాశాలు నోటిదాకా వచ్చి ఎవరైతే ఈ ఉద్యోగస్తులు పొందలేకపోతున్నారో వారి కోసం ఇప్పుడు నేను చెప్పే ఇదేదైతే సులభ తరుణోపాయం సాధ్యమైనంత వరకు పాటించడం వల్ల కూడా ఎంతో కొంత మేలు జరుగుతుంది. దానికి మీరు చేయవలసిందల్లా చాలా సింపుల్గా ఒక స్విచ్ వర్డ్ అనేది చెప్పడం అనేది ఉంటుంది. ఎవరైతే ఈ ఉద్యోగ రంగంలో ఉన్నారో వారు ప్రతి నిత్యము కూడా ఎడమ చేతి ఉంగరం వేలు కింద 3 1లు వేసి అంటే 111 ఈ 111 అనేది గ్రీన్ కలర్ పెన్నుతో ఉపయోగించాలి అంటే గ్రీన్ కలర్ ఇంకు అక్కడ 3 1లు వేయాలి ఎడమ చేతి ఉంగరం వేలు కింద వేయాలి. ఆ అంకె వేశాక సాధ్యమంత వరకు నేను చెప్పేది ఏదైతే ఉంటుందో సన్ రైజ్ అమేజింగ్ ఇది నిత్యం కూడా కనీసం 2 నుంచి 3 నిమిషాలు చదువుకోవటం వల్ల వారి వారి యొక్క ఉద్యోగాల్లో అభివృద్ధి చెందటంతో పాటు వీరి యొక్క కాయ దక్ష శక్తి కూడా పెరగటం అనేది ఉంటుంది. కనుక ఎవరైనా సరే ఈ రకంగా సన్ రైజ్ అమేజింగ్ అనే స్విచ్ వర్డ్ నిత్యం పఠించడం వల్ల కూడా మేలు జరుగుతుంది. అలాగే ఇళ్లలో ఏదైనా సరే వారి యొక్క ఇంట్లో తూర్పు వైపు సూర్యుడి యొక్క చిత్రపటం పెట్టుకోవటం వల్ల కూడా వారికి ఉండే ఉద్యోగాల్లో ఉండే అవస్థల నుంచి తప్పించుకోవడానికి కూడా ఆస్కారం అయితే ఉంటుంది. ఇప్పుడు మరి మనకి ఏదో రకంగా ఈరోజు గ్రహఫలం కార్యక్రమంలో కొంత సాంకేతిక ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. సరే ఇప్పుడు మనం మరి ఇందాక వరకు మనం చెప్పుకున్నాం వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు అయితే ఏం చేయాలి లేదా ఉద్యోగ రంగంలో ఉంటే కనుక ఏం చేయాలి ఈ రకంగా కొన్ని మనం తరుణోపాయాలు సులభంగా ఉండే పరిహారాల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు మరి ఇలాగే ప్రతి ఇళ్లలో ఉండే మరొక సమస్య ఏంటంటే భార్యాభర్తల మధ్య ఏవో రకమైన చికాకులు కలుగుతూ ఉండటం. భార్యాభర్తలు వాళ్ళిద్దరూ ఎంత మంచిగా ఉందాము అనుకున్నప్పటికీ కూడా ఇతరుల ప్రమేయంతో వీరిద్దరి మధ్య ఏవో రకమైన వాగ్వివాదాలు చోటు చేసుకోవటం అనేది కూడా ఎక్కువ కనిపించడం అనేది మనం చూస్తూ ఉంటాం. కనుక ఇలాంటి వాళ్ళు మరి ఏం చేస్తే బాగుంటుంది ముఖ్యంగా ఇప్పుడు వచ్చే ఈ సమీప
ఈ ఉగాది తర్వాత నుంచి ఉండే గ్రహస్థితి ఏదైతే ఉంటుందో అది కన్యారాశి మీద, అంటే కన్యారాశి యొక్క భార్యాభర్తల మీద కానీ, తర్వాత మీన రాశిలో ఉండే భార్యాభర్తల మీద కానీ, తర్వాత వచ్చేప్పటికి సింహరాశిలో ఉండే భార్యాభర్తల మీద కానీ, మకర రాశిలో ఉండే భార్యాభర్తల మీద కానీ ఈ యొక్క ప్రభావం అనేది మరింత ఎక్కువ కనిపిస్తుంది. అయితే ఈ నాలుగు రాశుల వారే కాకుండా మిగతా అన్ని రాశుల వారు కూడా, అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఎవరైతే ఈ రకమైన సమస్యలతో బాధపడుతున్నారో వారు చేయవలసిందల్లా ఏంటంటే, నిత్యం అర్ధనారీశ్వర స్తోత్రం అనేది చదవటం మంచిది. అలాగే ప్రతి సోమవారం కూడా ఇంట్లో శివుడి పటం దగ్గర కొద్దిగా దద్యోజనం నివేదన చేయటం అనేది, దానివల్ల కూడా ఇంట్లో శాంతి నెలకొల్టం అనేది ఉంటుంది. పరస్పర ఆకర్షణ పెరగటం అనేది, పరస్పర సంబంధ బాంధవ్యాలు మెరుగుపడటం అనేది కూడా ఉంటుంది. కనుక ఎవరైనా సరే ఇలాంటి చికాకులు భార్యాభర్తల మధ్య ఏ రకమైన చికాకులు ఉన్నప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు కూడా నిత్యం అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోవటం అనేది మంచిది. తర్వాత వచ్చేప్పటికి సోమవారం కొద్దిగా దద్యోజనం నివేదన చేయటం వల్ల కూడా మేలు జరుగుతుంది. ఉత్తప్పుడు వారికి తోచినది ఏదైనా సరే ప్రసాదంగా పెట్టచ్చు, కానీ సోమవారం మాత్రం కొద్దిగా దద్యోజనం నివేదన చేయండి. అలాగే అర్ధనారీశ్వర స్తోత్రం చదవగలిగిన వారు కనీసం వారి అర్ధనారీశ్వర నామాన్నైనా సరే ఓం నమో భగవతే అర్ధనారీశ్వరాయ నమః, ఓం నమో భగవతే అర్ధనారీశ్వరాయ నమః, ఓం నమో భగవతే అర్ధనారీశ్వరాయ నమః, ఇలా ఈ రకంగా వారి శక్తానుసారం జపించినప్పటికీ కూడా ఇంట్లో ఏ రకమైన మానసిక చికాకులు ఉన్నా, భార్యాభర్తల మధ్య సమన్వయం లేకపోయినా, ఇది ఖచ్చితంగా వారికి ఎంతో కొంత ఉపయోగపడే పరిహారంగా చెప్పవలసి ఉంటుంది. ఇక చాలామందికి ఉండే మరొక సమస్య, ప్రతి ఒక్కరూ కూడా మరి వారి అది నిజమైన అబద్ధమైన ఎక్కువ బాధపడేది ఏంటంటే, మనకేదో నరఘోష ఉంది, మనం అందుకే ఇలా అయిపోతున్నాము, ఇలా ఈ రకమైన అందరూ కూడా చాలామంది ఫీల్ అయ్యే విషయంలో ఇదొకటి. కనుక ఈ నరఘోష నుంచి మనం ఎలా తప్పించుకోవాలి అనేది మరి చాలామందికి ఎదురయ్యే ప్రశ్న. కనుక ఈ నరఘోషం తప్పించుకోవడానికి కూడా రాశులు వారు ఏ రాశి వారికైనా సరే, ముఖ్యంగా జలతత్వ రాశుల్లో పుట్టిన వారికైతే కనుక దిష్టి తగలటం కానీ ఈ నరఘోష కానీ, అంటే కర్కాటక రాశి కానీ మీనరాశి కానీ వృశ్చిక రాశి కానీ, వీరికి ఈ రకమైన నజరు మిగతా రాశులతో పోలిస్తే మరింత ఎక్కువ తగిలే ప్రమాదం అయితే ఉంటుంది. కనుక ఈ రాశుల వారితో పాటు ఈ నేను చెప్పబోయే మిగతా రాశులు, అంటే ఈ ముగ్గురే కాకుండా మిగతా రాశులందరూ కూడా సాధ్యమైనంత వరకు వారికి ఏదైనా సరే ఇలా దిష్టి దోషాలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయి లేదా ఉంటాయి అనేది ఏదైనా భావన అయితే ఉంటే, వాటి నుంచి ఆ చెడు దుష్ప్రభావాల నుంచి తప్పించుకోవడానికి మనం చేయవలసింది ఏంటి అంటే కనుక, ఏదైతే మనం దేవుడి దగ్గర దీపం వెలిగిస్తామో ఆ దీపం కొండెక్కాక అక్కడ ఏదైతే నుసి అనేది ఉంటుందో ఆ నుసిని మరి బొట్టుగా కొన్నాళ్ళు పెట్టుకోవటం వల్ల కూడా ఈ రకమైన నరఘోష తగ్గటం అనేది ఉంటుంది. దీంతోపాటుగా ఏదైనా సరే ఎవరికైతే మరి ఈ నరఘోష ఉంటుందని మనం భావిస్తున్నామో ఆయా వ్యక్తుల చుట్టూ ఏదైనా సరే ఒక కొబ్బరికాయని మూడుసార్లు వారి చుట్టూ తిప్పి ఈ కొబ్బరికాయని ఏదైనా దేవుడి గుడిలో చెట్టు దగ్గర కొట్టేయటం వల్ల కూడా వారుకుండే పీడ తొలుగుతుంది. ఇది దేవుడి దగ్గర ఈ కొబ్బరికాయ కొట్టకూడదు, మనం దృష్టి తీసిన ఈ కొబ్బరికాయని తర్వాత ఏదైనా సరే ఏదైనా ఒక దేవాలయానికి తీసుకెళ్ళి ఆ దేవాలయంలో ఉండే ఏవైతే చెట్లు ఉంటాయో ఆ చెట్ల దగ్గర కొట్టేయాలి. ఆ దేవుడి గుడిలో మాత్రం కొట్టకూడదు, ఆ చెట్లు ఏవైతే ఉంటాయో ఆ చెట్ల దగ్గర మాత్రమే కొట్టవలసి ఉంటుంది. ఈ రకంగా చేయటం వల్ల కూడా ఎవరికైతే మరి దిష్టి తగలడం ఇలాంటివి ఉన్నాయో వారు ఉండే చెడు ప్రభావాలు అయితే మరి తగ్గిపోవడానికి కూడా ఉంటుంది. కనుక ఈ రకంగా చేస్తే మన సివిఆర్ ప్రేక్షకులకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అంటల్లో ఎలాంటి ఆక్షేపణ లేదు. ఓకే, ఈరోజు మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు, అలాగే కొంతమంది మరి మన ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలందరికీ కూడా మనం ఈరోజు సమాధానం చెప్పడం అనేది ఉంది. మళ్ళీ రేపటి గ్రహఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.